క్రూర మృగాలు అరణ్యం నుంచి జనసంచారం ఉన్న పల్లెల మీద పడి బీభత్సం సృష్టించినట్టు ఓ పేద కాలనీలు అర్ధరాత్రి అన్నం బున్నం ఎరిగిన ఐదుగురు ఆడవాళ్లపై ఆ మనుషులకు అత్యాచారం చేశారు. ఇది అరాచకమో అనాగరికమో నాకు తెలియదు గాని సభ్య సమాజం మాత్రం సిగ్గుపడే సంఘటన ఇది. ఈ ఐదుగురు స్త్రీలలో మీ చెల్లో భార్యో లేకపోవచ్చు, కాని మనం ఎలాంటి వ్యవస్థలో బ్రతుకుతున్నామన్న ప్రశ్నే ఉంది. బ్రతుకుతున్న ఈ సవాలికి మీరు ఎలాగూ న్యాయం చేయలేరు. కనీసం వీళ్ళు ఇలా కావడానికి కారణమైన వ్యక్తిని శిక్షించండి. మీరెవరినైనా అనుమానిస్తున్నారా? ఎస్, శివశంకర్ ద గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్. ఈ కాలనీలో ఉన్న స్త్రీలు చాలా మంది శివశంకర్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు, అందులో వాళ్ళే ఈ ఐదుగురు కూడా. ఈ ఐదుగురు ఒకప్పుడు అతను ఫ్యాక్టరీలో అవమానించబడ్డారు, ఎదురు తిరిగారు, ఇప్పుడు మానభంగానికి గురయ్యారు. కనుక వీళ్ల మీద పగ తెరుచుకోవాల్సిన అవసరం ఉంది శివశంకరానికి మాత్రమే. వీళ్ల తరఫున మాట్లాడడానికి సంఘ సంస్థలు గాని, బడా రాజకీయ నాయకులు గాని, ప్రముఖ న్యాయవాదులు గాని లేకపోవచ్చు, కానీ న్యాయం జరగాలన్న సంకల్పంతో ఈ తల్లుంది, జరిపించగలనన్న నమ్మకంతో నేనున్నాను. మీరెంతవరకు సహకరిస్తారో నాకు తెలియదు, కానీ నా దగ్గర ఉన్న మెడికల్ రిపోర్ట్స్తో, మిగిలిన ఈ ఆధారాలతో చివరిదాకా పోరాడతాను, న్యాయం జరిపించి తీరుతాను. ఇది న్యాయం కోసం జరిగే పోరాటం కాదు కలెక్టర్ గారు. ఒళ్ళు బలిసి ముగుండు వదిలేసిన ఓ ఆడదాని అహంకారం. మిస్టర్ శివశంకర్, ఏంటి డబాయిస్తున్నావు? ఎక్కడో ఊరు బయట కాలనీలో జరిగిన రేపులకి నాకు సంబంధం ఏంటి? ఆఫ్ కోర్స్ వాళ్ళ వర్కర్సే. నా ఫ్యాక్టరీలో దొంగతనం చేస్తే వాళ్ళని డిస్మిస్ చేశాను. వాళ్ళంటే పడిన రౌడీలో జులై వేధంలో ఈ పని చేసి ఉండొచ్చు. పొద్దులేస్తే పేపర్లో ఇలాంటి కేసు చూడాలి. అలా అయితే అర్ధరాత్రి అందరిళ్ళకి తలుపులు బిగించి ఏరి ఏరియా ఐదుగురిని రేప్ చేయవలసిన అవసరం ఎవరుకుంటుంది? అన్యాయంగా మీరు వాళ్ళని డిస్మిస్ చేశారు, వాళ్ళు మీ మీద తిరగపడ్డారు. వెంటనే ఈ సంఘటన జరిగిందంటే మీకు తప్ప ఇంకెవరికి అవకాశం లేదు అని చెప్పడానికి సాక్ష్యాలు ఏకముఖం లేవు కదా. నిజమేనమ్మా, నీ ఆరోపణలకు సాక్ష్యం ఉండాలి కదా. సాటి మనిషిగా తెలిసిన నిజం చెప్పడానికి వచ్చిన డాక్టర్ని నేను, కేసు గెలవటానికి వచ్చిన లాయర్ని కాను. పైగా నేరం చేసిన వాళ్ళకి నేరస్తుల్ని దాచిపెట్టడం పెద్ద సమస్య కాదు. మీ మనసుకి న్యాయం అనిపిస్తే ధర్మం చేయడం మీ బాధ్యత. ఆయనకంటే ముందు నాకు బాధ్యత ఏర్చింది. నా వర్కర్స్ జరిగిన అన్యాయాన్ని ఏకముఖలా తీసిపారేయలేను, అలాగే ఆ తప్పును శివశంకర్ గారి మీద నెట్టలేను. సెక్యూరిటీ వాళ్ళతో ఆడవాళ్ళని అవమానించడం ఆయన చేసిన తప్పే. ఆయన ఆ తప్పును ఒప్పుకుని వర్కర్స్ పనిలో చేర్చుకుంటే ఈ సమస్య ఏకముఖలా తేలిపోతుంది. తల్లిని తార్చే నీలాంటి డాఫర్లు ఉండపట్టే ఇలాంటి లోఫర్లు రాజ్యాలు ఏలుతున్నారు. ఎంక్వైరీలు కెంక్వైరీలు కాదండి, నడి రోడ్లో ఇలాంటి వాళ్ళని ఉరితీస్తేనే దేశం బాగుపడుతుంది. విజయలక్ష్మి, కాల్ మీ డాక్టర్ విజయలక్ష్మి. షట్ అప్, కూల్ డౌన్ మిస్టర్ శివశంకర్, ఆవేశపడకండి. ఈ సమస్యను అన్ని కోణాల్లో పరిశీలించాల్సిన అవసరం ఉంది, కనుక విచారణ కోసం కమిషన్ నియమిస్తున్నాను. ఆ రిపోర్ట్ వచ్చేంత వరకు ఫ్యాక్టరీ బాధ్యతల్ని ప్రభుత్వం నిర్వహిస్తుంది. కలెక్టర్ గారు, ఏమిటండి మీరు మాట్లాడేది? దిస్ ఈజ్ మై ఆర్డర్. విజయ, ఇదే బలుపుతో ఒకప్పుడు ఈ మొగుడు దూరం చేసుకున్నావు, ఇప్పుడు నా ఫ్యాక్టరీకి నన్ను దూరం చేస్తున్నావు. అప్పుడు గెలుపు నాదే, ఇక ముందు గెలుపు నాదే. కానీ ఈసారి నేను కొట్టే దెబ్బ నీకు చావు దెబ్బ. భీముడుగా డబ్బులు ఎగ్గొట్టాడురా, ఏం చేయాలని అర్థం కావట్లేదు. ఆడ దగ్గర డబ్బులు వసూలు చేయాలంటే అది ఉండాలన్నా. అదంటే కిడ్నీ వారిని అబ్బా, దీని మెదడంటారా, కిడ్నీ కింద ఉంటుంది. ఆ మాత్రం తెలుగు మాకు తెలుసు, జపాన్ భాషలో మెదడిని కిడ్నీ అంటారు. నాన్న, తమరికి జపాన్ భాష కూడా వచ్చా? ఎస్. మరి జపాన్ భాషలో కిడ్నీని ఏమంటారు నాన్న? అతను తురితే. ఏంటే? అతన్న తొర్రెత్తే తొట్టిలో కొడితే. నీ అబ్బ పెద్ద అన్ని భాషలు వచ్చిన లాగా పోజు కొట్టబాక. ఏదో నీ పక్క నీ సంచి చేసుకుని తిరుగుతున్నాను కాబట్టి పబ్లిక్ కి వెదవలా కనపడుతున్నాను, లేకపోతే మన కిడ్నీ పవర్ నీకేం తెలుసు అన్న. ఆహా, అంత పవర్ఫుల్ కిడ్నీ బాబు, ఏది దాని పవర్? అంటే ఒక్కసారి ఊరికి విసురుతాం ఏంటి, మందంత పందేల పద్ధతి. ఎంత? 10. నువ్వు 10 అయితే నేను 100. 100? పద విసురుతా. అన్నా, నేను ఇప్పుడు ఈ నీళ్ళలోకి దిగి ఏమి చేస్తే నువ్వు నేల మీద ఉండి అది చేయాలి. కొంపదీసి సన్నాసి గారి గాల్లో ఏదమంటాడా? ఏడికి అంత కిడ్నీ ఎక్కడది, బ్రెయిన్ ఎక్కడది? ఓకేరా, ఓకే. జై పచ్చనగ బలి. Thank you.
సాక్షి అయితే ఈ మూగవాణ్ణి కొట్టినందుకు 10,000 నష్టపరిహారం ఇవ్వాలి. అదే హైకోర్టులో అయితే 20,000 అవుతుంది, సుప్రీం కోర్టులో అయితే 50,000 అవుతుంది. కరెక్ట్, పద పోలీస్ స్టేషన్కి. తప్పిస్తాను. తీసుకో 10,000. తీసుకో బాబు, ఎలాగోలా నీకు న్యాయం జరిపించాను. పాపం ఇలాంటి ఆడవాళ్ళ ముందు ఈ మూగవాడు ఎలా బతుకుతాడో. ఎలా బతుకుతాడో ఏమో. ఎలా బతకాలో నేను మార్గం చూపిస్తాను. పద హాస్పిటల్కి పద పద. అయిపోయాడు చిన్న భాష. ఇటు ఇటు ఇదిగా ఈ 200 పెట్టుకుని పళ్ళు కట్టించుకో. మిగతా డబ్బులతో మీలాంటి వాళ్ళకి ఆశ్రమం కట్టిస్తానయా. నువ్వా? మిమ్మల్ని కాదు ఇతన్ని. I'm sorry. బిరింకా చెప్పులతోటి చేతలతోటి కొట్టుకుంటూనే ఉన్నారా? నేనేం చెప్పాను? మీరు ఎప్పుడు కనపడినా ప్రేమించుకుంటూనో పాట పాడుకుంటూనో కనపడాలని చెప్పానుగా. అది కదా సార్, నేను చెప్పేది వినండి. ఇతనేమో మూగవాడు సార్. నోరు ముయ్యవా. చూసారా చూసారా, ఇతనేమో మోసగాడు సార్. అతను డబ్బులన్నీ కొట్టేసి ఏమరుస్తున్నాడు సార్, అందుకని నా కోపం వచ్చి. నో ఎక్స్ప్లనేషన్స్. మేము మంచి మూడ్ లో ఉన్నాం, అర్జెంట్ గా మీరు మంచి పాట పాడేసుకోండి. ఖుషి ఖుషిగా ఉన్నావు సార్, మమ్మల్ని పాడమని మీరు పాడుతున్నారు. ఐఎమ్ సారీ, మేము మంచి మూడ్ లో ఉన్నాం చెప్పాక పారేసుకోండి. మీరే పారేసుకోండి, చాలా బాగా పారేసుకోండి. ప్రేమికులు జిందాబాద్.